అయితే మనము వెనకబడిపోతాము, మనకు డబ్బులు పెట్టాల్సిందని పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పాడు కదా మీటింగ్ లో చెప్పాడు. నేను ఏదో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మీరు అసలు డబ్బులు ఖర్చు చేయకుండా ఇవన్నీ మనం ఓడిపోయే పరిస్థితి వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మొన్న ఎన్నికల తర్వాత మాట్లాడిన. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కోట్లు కుమ్మరించడం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితి. డబ్బు ఒకవైపున అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓడించడం అనేటువంటి లక్ష్యంగా వాళ్ళు సర్వశక్తులు ఒడ్డుకున్నారు. డబ్బు విషయంలో వాళ్ళు కూడా ఏం అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం తగ్గరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆటోమేటిక్ గా అందుకు అనుగుణంగా వాళ్ళతో సమతూకేటువంటి విధంగానే డబ్బు పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్కి వచ్చింది. కేవలం డబ్బులకు సంబంధించినటువంటి విషయమే కాదండి, నాకు తెలిసైతే అసలు పిఠాపురంలో వచ్చినటువంటి సినిమా యాక్టర్స్ లేదా జబర్దస్త్ స్కీముల దగ్గర నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ దాంట్లో పెద్ద హీరో దాంట్లో సందేహం లేదు, ఆయనతో పాటు వస్తారు కాదనటం లేదు. కానీ రాజకీయాల ఎన్నికల ప్రచారాల్లో సినిమాలు పాల్గొనటం కూడా సహజమే. కానీ ఈ విధంగా మొత్తము మెగా ఫ్యామిలీ అంతా క్యూ కట్టడము, జబర్దస్త్ టీమును మొత్తాన్ని అక్కడికే తీసుకురావటము, ఇది కొంత వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయితే బాగుండేట్టుంది పిఠాపురం వాళ్ళకి. ఇంత ఎందుకు పవన్ కళ్యాణ్ డబ్బుల విషయంలో కానివ్వండి, లేకపోతే సినిమా వాళ్ళందరూ మెగా ఫ్యామిలీ హీరోలందరినీ కూడా వరుసపెట్టి పిఠాపురం తీసుకురావటం వెనక కారణం ఏంటి అని అంటే, నేను అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా ఒక నమ్మకం అయితే పవన్ కళ్యాణ్ కలిగి ఉండదేమో గెలుపు వరకు సంబంధించినటువంటి విషయంలో అనేటువంటి అనుమానాలు కలుగు. ఈ అనుమానాలు ఈ నేపథ్యంలోనే గెలుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలోనే డబ్బులకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో కానివ్వండి, వైసీపీకి ధీటుగా డబ్బులు పంపిణీ చేయటం అదేవిధంగా సినిమా వాళ్ళందరి రంగంలో తెలుసుకుని ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. దీంతో పాటుగా కొన్ని హామీలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అయితే మొత్తం ఎఫర్ట్స్ అన్ని ఇప్పుడైతే పక్క నియోజకవర్గాలు ఎంత ఎక్కడైతే జగన్ పోటీ చేస్తుందో అక్కడ ప్రచారానికి వస్తున్నారు. కానీ ఎక్కువ సమయం అయితే మాత్రం పిఠాపురానికే కేటాయించినటువంటి పరిస్థితి కనుక మరి రాష్ట్రం అంతా తిరగలిగినటువంటి పరిస్థితి ఇంకా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వారం రోజులే ఉంది, మరి వాళ్ళు పోటీ చేసేంత వరకు మాత్రమే పవన్ కళ్యాణ్ తిరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనుకో. కృష్ణాంజనేయ గారు, ఒక విషయం, ఇప్పుడు సహజంగా ఎవరైనా పోటీ చేస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ప్రచారం చేయటం అనేది కామనే. అయితే ఏంటంటే వీళ్ళందరూ సినిమా యాక్టర్స్ అవటం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. అంటే ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ప్రచారం చేయటం కామన్ అని కాదనటం లేదు. ఇప్పుడు భార్య పిల్లలు ఇంతవరకు ఏమైనా ప్రచారం చేస్తారు, కానీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా క్యూ కట్టుకొని ఒక 10-15 మంది ప్రచారాలు చేయటం అయితే ఉండదు కదా. మెగా ఫ్యామిలీలో అసలు ఎంతమంది హీరోలు ఉన్నారో మొత్తం వచ్చేటువంటి పరిస్థితి క్యూ కట్టు 1 by 1 అందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి. వీళ్ళు కాలనే వీళ్ళకి అదనంగా ఇంకా జబర్దస్త్ టీములు కూడా దించుతున్నారు కదా. ఇంత అవసరం ఏముంది అంత ప్రచారం ఎందుకు? పవన్ కళ్యాణ్ ఒక్కడుంటే అలాగా పవన్ కళ్యాణ్ వస్తే చాలు, సభకు వస్తే చాలు, లక్షలు లక్షలు స్వచ్ఛందంగా వస్తారు, మేము బిర్యానీలు పంచము, మేము మందు పంచము, ఏమి లేకుండా వచ్చేస్తారు అని. పవన్ కళ్యాణ్కి సభలకు వస్తారు కానీ ఓట్లు రావు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. సీఎం సీఎం అని మీరు అరవటం తప్ప మీరేమో ఇక్కడికి వచ్చి అరుస్తారు, సభలకు వస్తారు, బాగానే ఉంటారు, ఇల్లు పోయేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు అతనుకున్న భయం ఏంటంటే ఇప్పుడు సినిమా యాక్టర్లు వీళ్ళందరూ వస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం, జనం కూడా చూస్తారు, వీళ్ళని చూసి మరి పవన్ కళ్యాణ్కి రేపు పొద్దున ఓటేస్తారా? జనం వచ్చినంత మాత్రాన వీళ్ళు ఓటేస్తారని గ్యారంటీ లేదు. పవన్ కళ్యాణ్కే ఆ నమ్మకం లేదు, ఎందుకంటే మనం 2019 ఎన్నికల్లో చూసాడు కదా, చూసే చెప్పాడు. అసలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్యాన్స్ యొక్క పరిస్థితి కూడా నేను మొన్న ఒక సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది, పవన్ కళ్యాణ్ బండి మీద వెనకాల పెద్ద పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెద్దది కట్టుకొని వెళ్తా ఉన్నారు జనసేన. అంటే అసలు వీళ్ళు ఎవరితో కూటమి కట్టారు అనేటువంటి దాని మీద జన సైనికులు ఒకవైపునేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇంకొక వైపునేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి. నేను సినిమాలకు మాత్రమే ఫ్యాన్స్ కానీ ఓటు మాత్రం జగన్ వేస్తాను అనేటువంటి వాళ్ళ ఫ్యాన్సే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మరి సామాన్యమైనటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ వైపు కుదురుతారా అనేటువంటి అనుమానం కూడా పవన్ కళ్యాణ్కి ఉంటే ఉండొచ్చేమో. ఇక జీరో బడ్జెట్ పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి దాదాపు పక్కన పడేసినట్టే ఇప్పుడైతే మిగతా నియోజకవర్గాలన్నింటికన్నా కూడా పిఠాపురంలోనే అత్యధికంగా
డబ్బులు పరిచేసేటువంటి నేరు పద్ధత బహుశా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి పవన్ కళ్యాణ్ కూడా అందుకు అనుగుణంగా సిద్ధమయ్యే రంగంలోకి దిగారని కూడా అనుకుంటున్నాను. ఇక్కడ డబ్బులు ఎంత పంచారనేటువంటి దాని మీద కాదండి, ఇద్దరు పంచుతారు కదా, ఒకడే గెలుస్తారు, కొంచెం డబ్బులు మీద గెలిచేటువంటి పరిస్థితి కూడా ఉండవు. ప్రజల్లో ఖచ్చితంగా నమ్మకం కలిగించాలి. పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటాడా గెలిచిన తర్వాత, లోకల్లో ఉన్నటువంటి వంగాగీతకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి, ఏ దేన్ని ప్రజలు నమ్ముతారు, లోకల్ గా ఉండే లీడర్నా లేదంటే పవన్ కళ్యాణ్ వచ్చిపోతాడు రేపు పొద్దున గెలిచిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ పోతాడనేటువంటి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభావం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉండదు. డబ్బులు అయితే మాత్రమే ఇద్దరు పంచడానికి పరిస్థితి అయితే ఉండొచ్చు. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్తాం. రవికిరణ్ గారు ప్రామిసరీ నోట్లు రాయించుకుంటున్నారట.